సాధారణంగా ఏ పెళ్లిలోనైనా బంధాలు బాధ్యతలు వీటితోనే నిండిపోయి ఉంటుంది. కానీ అదేమిటో, మన భాస్కర్ చేసే పెళ్లిలో కేవలం కామెడీ మాత్రమే ఉంది. మనకి అదే కావాలి కదా. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ స్టీవ్. పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది. పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది. క్యా క్యా బాత్ హై. ఓరే నాన్నా, ఓరే నాన్నా, ఓరే తాళి మాట. ఒరే నరేష్, నీకు పెళ్లి చేద్దామని పెళ్లి కూతుర్ని వెతికి 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 నా నెత్తి మీద జుట్టు ఊడిపోయింది. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదురా. పెళ్లి చేసుకుంటే మాకు భర్త కావాలి, కానీ ఎత్తుకోవడానికి బిడ్డ కాదు అంటున్నారా? నువ్వెవరినో ప్రేమించానన్నావు కదా. అవునన్నా, ప్రేమించా. బాగుంటుందా? అనసూయని ఐశ్వర్యరాయని మిచ్చిలేసి తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంత అందంగా ఉంటదా? మరి తొందరగా పిలువురా, చూడటానికి నా రెండు కళ్ళు చాలుతాయో లేదో. డార్లింగ్ కరిష్మా. ఇది కరిష్మాలా ఉందా? కర్రీ ఇష్మాలా ఉందిరా? దీనికన్నా మన ఇంట్లో పని మనిషి పెట్టరా. డార్లింగ్, ఎవడి లఫుటు? మా ఫాదర్ అండి. నమస్తే అండి. నమస్కారం. నాకు తెలియకడతను. నీ రంగు చూస్తే ఫుల్ వైట్, దీని రంగు చూస్తే కాకి నలుపు. ఎలా సెట్ అవుతుంది అనుకున్నావురా? తెల్లగున్న ఆస్ట్రేలియా వాళ్ళు, నల్లగున్న వెస్టిండీస్ వాళ్ళు కలిసి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు మీరు జీవితాంత టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. పంతులు గారిని పిలిచేస్తాను. పంతులు గారు, ఆయన పోలీస్ పంతులు గారు రా. మా తాతకి ఆయనే చేశాడు, మా నాన్నకి ఆయనే చేశాడు, నాకు ఆయనే చేశాడు, నీకు ఆయనే చేస్తాడు. ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ ఏం జరగట్లేదు సార్. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అనుకున్నా, కానీ మా నాన్న నువ్వు వద్దురా, వేదాలు నేర్చుకో, గుడికి వెళ్ళు అన్నాడు. కానీ ఏం చేస్తాం, అది చంపుకోలేక పోలీస్ గా పెళ్లిళ్ళు చేస్తున్నాను. నాన్న చెప్పండి. వీడికి రా, చెయ్యక 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 ఒక అమ్మాయిని లవ్ చేశాడు, వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి చాలు. ఎవరు ఈ కొండకోతి? నాకు అర్థమైంది, అందమైన అమ్మాయిని చేసుకుంటే దానికి సెక్యూరిటీగా ఉండాలి కాబట్టి నువ్వు దీన్ని చేసుకున్నావు. ఒకవేళ దీన్నే చేసుకుంటే ఇదే ఇంటికి సెక్యూరిటీ గార్డ్ లా ఉంటుంది. కమాన్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నాకు ఒక డౌట్ సార్. ఏంటి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. మా ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. పెళ్ళయ్యాక జాబ్ మానేయమంటే మానేయట్లేదు సార్. ఎందుకు సార్? సార్, నేను కూడా ఉద్యోగస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఎవరు చెప్పాడు ఉద్యోగస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడవని? మా ఆవిడ ఎంత మంచిదో తెలుసా? రాత్రి రెండైనా మూడైనా భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు కూర్చో. శుక్ర మరుదరం విష్ణు చతుర్పుతం సస్తుపదం సెక్షన్ 321 సెక్షన్ 346 3P 56 సెక్షన్ ప్రకారం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? పాలాభిషేకం చేయించండి. చిన్న, నువ్వు చిన్నప్పుడు ఏడుస్తుంటే మీ అమ్మ ఏం చేసింది? పాలు పట్టింది. ఎలా ఏడ్చో నాన్న? కోతిలా కాకుండా మనిషిలా ఏడ్రా. అప్పుడు అమ్మ పాలు పెట్టింది, పిల్లాడు ఆపేశాడు, మళ్ళీ గుక్క పెట్టి మళ్ళీ పాలు పెట్టింది, ఆపేశాడు, మళ్ళీ పాలు పెట్టింది. మన ఇండియాలో 80,000 మంది పిల్లలు పాలు లేక ఏడుస్తుంటే ద సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా అభిమానుని పాలాభిషేకం చేయొద్దంటే ఈ కర్రెదానికి పాలాభిషేకం కావాలంట. అంటే ఒక్కసారి లెఫ్ట్ కి తిరిగి కొట్టడం కష్టం. పాలాభిషేకం కావాలి? ఏ అభిషేకం వద్దు, మామూలు చేయించండి. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కమాన్. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం మంగళసూత్రం. సూపర్.
ఇక తర్వాత కార్యక్రమం ఏం చేయమంటావు అమ్మా? తలంబ్రాలు పోయిస్తారుగా. తలంబ్రాలు? ఏ రైస్ కావాలి? బాస్మతి రైస్ బాగుంటాయి. ఇండియాలో 80 కోట్ల మంది 3 పూట్ల భోజనం చేయటం సంగతి తెలుసా? తెలియదు. పసుపు రాసి అక్షంతలు ఇక్కడ మీరు పడిస్తూ ఉంటే ఎంతో మంది తిండి లేక అక్షంతలు కావాలా? వద్దు. ఓకే మట్టయ్య గారు, పెళ్లి కార్యక్రమం అయిపోయింది, ఇక నెక్స్ట్ సోపనం. అమ్మా నువ్వు వెళ్ళిపో, నేను వస్తా. అసలు ఎందుకు రా పెళ్లి చేసుకున్నావు? మగవాడికి పెళ్లి అనేది జైలు. మొన్నటి దాకా నువ్వు రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్ళేవాడివి, ఇప్పుడు 6 గంటలకి వెళ్ళాలి. జైల్లో ఖైదీలు కూడా అంతే, 6 గంటలు అయ్యేసరికి సెల్లోకి వెళ్ళాలి. నువ్వు 8 గంటలకు ఫోన్ చేసేవాడివి. ఇప్పుడు అలా కాదు, బెల్లం పెట్టినప్పుడు కుక్కలా తినాలి. అంతెందుకు నాన్న? నీకు పెళ్లిలో 7 అడుగులు ఎందుకు ఇస్తారో తెలుసా? జైల్లో ఉంటే సెల్లో ఉన్న గీతలు ఉంటాయి చూసావా, రాడ్లు ఎన్ని ఉంటాయి? ఆ 7 ఊసలు వెనకాల పెట్టడానికే రా జైలు అనేది. నేను ఒక్కసారి వెళ్ళి మీ ఆవు నీకు స్కానింగ్ చేసుకొని వస్తా. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఆవిడ నీ మీద మారణాయుధాలతో దాడి చేయకూడదు. అగ్ని అగ్ని అమ్మా, ఒకసారి ఎయిర్పోర్ట్ లో 2 చేతులు చాచి నించున్నట్టు నించో. ఏ కరిష్మా, ఏదో సినిమాని చూసి పాడైపోయి ఇప్పుడు చేసినాను. మీరు కొంచెం మీ ఆవిడకి చెప్పండి సార్. అసలే గవర్నమెంట్ హాస్పిటల్ లో కుక్క కరిస్తే రాబిస్ ఇంజెక్షన్ లేవు, పొరపాటుని కరిసేవు. నీకు దండం పెడతా, నాకు దప్ప అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏంటి వచ్చేది పో. కనిపించే పసుపు కుంకుమ తాళి 3 సింహాలు అయితే కనిపించిన 4 సింహమే. తక్కలది డార్లింగ్, ఆడికి వస్తుంది అనుకున్న ఒక యాక్టింగ్ మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సాంగ్ చేసుకున్నాం. అన్ని సినిమాలు ఒకే దాంట్లో బ్లాక్ బస్టర్ లా అనిపించారు. నాగబాబు గారు ఎలా ఉంది స్కెట్? యాక్చువల్ గా కాన్సెప్ట్ లో క్లారిటీ లేదు. మీ క్యారెక్టర్స్ మీకు అగ్ని, తర్వాత ఏమో వాడు చంద్రముఖి, అది వచ్చి కన్ఫ్యూజన్ అనిపించింది. కానీ కన్ఫ్యూజన్ క్లారిటీ లేదు. బట్ ఓవరాల్ మీకున్న నీ మిమిక్రీ టాలెంట్, సుధాకర్ డాన్స్ ఆడితోటి పాస్ చేశారు, బాగుంది. రోజా గారు, నరేష్ పెళ్ళికొడుకు అనగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎంట్రీ సాంగ్ డాన్స్. సుధాకర్ చంద్రముఖిగా తిరగటం, తర్వాత మీరు వాయిస్ మార్చి ఇంకో హీరో లాగా మాట్లాడటం, అవన్నీ కూడా బాగా అనిపించింది. ప్రపంచానికి వెళ్ళనివ్వడానికి వస్తాడు ఆ రవి, జబర్దస్త్ లో నవ్వులు పంచడానికి వస్తాడు ఈ రవి. రోజా గారు, మీరు నా గురించి చెప్పండి ఒకసారి. నీ పర్ఫార్మెన్స్ చూసి మంచి ఆర్టిస్ట్ అనుకున్నా, నిన్ను టీమ్ లీడర్ చేసి నన్ను సావ దొబ్బుతున్నారు ఈ డైరెక్టర్ టీమ్. రోజా గారి ఇన్నర్ ఫీలింగ్ బయటకు వచ్చేసాయి. ఏంటది రవి, ఎందుకురా నువ్వు నా కడుపున పుట్టలేదు? రోజు నేను నిన్ను దత్తత తీసుకుందాం అనుకున్నాను ఎంతో ప్రేమగా, కానీ అప్పటికే బాబు గారు దత్తత తీసుకున్నారని. కానీ నా కొడుకును మాత్రం నీ అంతటి వాడిని చేస్తాను, నీలా మేధావిలా తీర్చిదిద్దుతాను. చందమామరావే జావిల్లి రావే కొండెక్కి రావే కోగు పూలు తేవే.
ఎందుకు పిలిచావే? మొన్నటికి మొన్న రోజా మేడం వాళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తూ చందమామ రావే అని పిలిచారు. వాళ్ళ అబ్బాయి అన్నం తినకపోవడానికి నేను రావడానికి ఏంటి సంబంధం చెప్పు? కొని పిలిస్తే పిలిచారు. మామూలుగా రమ్మన్నారా? లేదు, రూట్ మ్యాప్ కొండెక్కిరా బండెక్కిరా లోయలోకి వెళ్ళు. నన్ను చూడడానికి చాలా మంది మహారాజులు వచ్చారనుకున్నాను. మీ ఇద్దరు వచ్చారా? ఇద్దరం వచ్చాం. అతి మేధావి జబర్దస్తులనే కింగ్ మన రచ్చరవి మహారాజు రాలేదా? ఆయన స్వయంవరంకు వస్తున్నారన్న విషయం రోజా మహారాణి గారికి తెలిసింది. అవునా? వెంటనే ఎర్రగడ్డలో ఉన్న సైన్యాన్ని అప్రమత్తం చేశారు. మన దేశంలో గుండుపోటు మగవాళ్ళకే వస్తుంది, కానీ ఆడవాళ్ళకి ఎందుకు రావట్లేదు? పెళ్లి పందిట్లో ఆడది ఎక్కడ కూర్చుంటుంది నాయన? ముగుడికి ఎడం పక్క కూర్చుంటుంది. గుండెకాయ ఎక్కడ ఉంటుంది నాయన? ఎడం పక్కే ఉంటుంది. అంత పెద్ద బాణం వచ్చి గుండెకాయ మీద పడితే గుండెకాయ బరువు ఎక్కక ఏమవుతుంది నాయన? కొత్తగా పెళ్ళైన ఆడదానికి చీరైనా ముగుడైనా ఒకటే నాయన, ఎందుకో చెప్పు. ఎలా బెతాలా? రెండు కట్టుకున్నాకే ఉతుకుతుంది నాయన. వదిలేపోయి 4 సంవత్సరాలైంది దేవి. అయ్యో, అప్పటి నుంచి ఒంటి చేత్తో ఈ చేత్తో అన్ని పనులు చేస్తున్నారు. కొన్ని సొంత పనులు ఈ చేత్తో చేసుకుంటున్నా. అన్నంత అదృష్టవంతుడు, అప్పుడే వదిలిపోయిందా? మాకెప్పుడు వస్తుందా అదృష్టం? ఇప్పటి వరకు నేను ఇల్లు కట్టలేదు, కానీ రోజా గారి మీద పాట కట్టాను. ఎట్లాగా? కానివ్వండి. సంగీత సముద్రంలో మునుగుదాము తేలదాం అంటే నాతో పాటు పోటీ పడే వ్యక్తులు ఇంతవరకు నాకు కనపడలేదు. ఈ సముద్రంలో నన్ను దాటే పిచ్చివాడే లేడా? రవిగాడు ఉన్నాడు.